ఎవరన్నా బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే బయటికి పోండి అని చెప్పాడు చెప్పాడనమాట బట్ అభయ నవీన్ ఇక్కడే ఇక్కడే తన తెలివితేటలు ఏంటంటే సైలెంట్గా నిలిచున్నాడు ఏమీ చేయను అమాయకుడులా నాకేం తెలియదు నాకేం తెలియదు ఎవరు వచ్చి అడిగినా నాకేం తెలియదు నాకేం తెలియదు నేనేమనలేదు బిగ్ బాస్ నా అంటున్నాడు అనమాట అభయ్ నవీన్ నిజంగా ఈసారి బిగ్ బాస్ బిగ్ బాస్ కంటే పెద్ద బిగ్ బాస్ సో ఎనీవే సేత ఫీల్ అయింది అని నాకు బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ కొంచెం ఈ దాన్ని ఏమంటారంటే టాస్క్ అయిపోయిన తర్వాత ఒరిజినాలిటీస్ బయటపడుతున్నాయి మళ్ళీ ఓకే సోనియా విన్నవలేదు కదా నేను హ్యాపీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎపిసోడ్ ట్వంటీ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ప్రభావతి టూ పాయింట్ ఓ దాని గురించి రిజల్ట్ అయితే తెలిసిందనమాట ఆల్రెడీ మొన్నటి నుంచి సాగుతుంది ఆ ఎపిసోడ్లో ఆ టాస్క్ సో ఎక్కువ గుడ్లో ఎవరైతే కలెక్ట్ చేశారంటే టీమ్ శక్తి అదే మన నిఖిల్ క్లాన్ అనమాట సో ఇటువైపు అభయ్ క్లాన్ టీమ్ కాంతారా ఓడిపోయింది ఆ విషయం మన తెలుసు సో నిన్న ఏం జరిగిందంటే ఎస్పెషల్లీ గుడ్డు కదా ఒక రెడ్ ఎగ్ ఒక రెడ్ గుడ్డు ఎరుపు రంగు ఎగ్ కింద పడింది కదా సో దాన్ని నిఖిల్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు సో దాని గురించి మెయిన్ థీమ్ అనమాట నిన్న సో ఆ గుడ్డు ఎవరికి ఇస్తే వాళ్ళు చీఫ్గా కంటెంటర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో నిన్న అబ్ సారీ నిఖిల్ క్లాన్ గెలిచింది కాబట్టి నిఖిల్కి ఆటోమేటిక్గా చీఫ్ కంటెండర్గా పోటీ చేసే ఛాన్స్ అయితే బిగ్ బాస్ నేరుగా కల్పించారు సో అవత ఆపోజిట్లో ఆ గుడ్డు ఎవరికైతే అదే క్లాన్లో ఎవరికైతే ఆ గుడ్డు ఇస్తారో వాళ్ళకి కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో బేసికల్లీ ఎవరికి ఇచ్చి ఉంటారు కోర్స్ సోనియాకి ఇచ్చాడనమాట ఎలా ఏంటి అనేది ఆలోచిస్తే ఒకసారి సో ఆ గుడ్డు గురించి ఆ గుడ్డు నాకు ఇవి నాకివని ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు ఆ క్లాన్లో సభ్యులు సో ఆ క్లాన్లో ఎవరు చెప్పుకున్నారంటే ఎస్ ఎక్కువగా సీత అండ్ సోనియా మాత్రమే ఈ గుడ్డు నాకు కావాలని చెప్పుకున్నారు నాకు చీఫ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి నేను ఇలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి ఎక్కువగా సీత అండ్ సోనియా చెప్పుకున్నారు పృథ్వీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదులే అని అన్నాడు విష్ణుప్రియ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది నైనికా కూడా పెద్దగా ఏం పిచ్చేసుకోలేదు అంటే నాకు ఇది కావాలి నాకు నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని పెద్దగా నైనికా కూడా చెప్పినట్టు ఏం కనిపించలేదు సో ఎక్కువ కాంపిటీషన్ ఎవరు ఎవరి మధ్య అంటే సోనియా అండ్ సీత సో బేసికల్లీ అప్పటి వరకు సీతే తనని సెలెక్ట్ చేసుకుంటాడు అని ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది బట్ ఎప్పుడైతే లాస్ట్లో ఈ ట్విస్ట్ రివీల్ చేసి సోనియా నా కంటెండర్ అని చెప్పగానే ట్విస్ట్ అదే ఒక్కసారి హవాక్ అయిందనమాట సోనియా పాపం ఏడుస్తూ కూర్చుంది హర్ట్ అయిందనమాట సో బేసికల్లీ ఇలాంటి వాళ్ళ ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే బికాజ్ ఈ టాస్క్ తర్వాత సోనియా సోనియా అండ్ నిఖిల్ దీని తర్వాత చీఫ్ కంటెండర్షిప్ కోసం ఒక క్లా ఒక పోటీ అయితే పెట్టారు అదేంటంటే నిదానమే ప్రధానం బేసికలీ వెనకాల ఒక బ్యాలెన్స్ చేయడానికి ఒకటి అంటించి పాక్కుంటూ వెళ్ళాలన్నమాట దాని మీద రెండు బాల్స్ పెడుతున్నారు స్మైలింగ్ బాల్స్ సో అవి పడకుండా వెళ్ళి ఎవరు ఎన్ని బాల్స్ అయితే తీసుకెళ్తారో వాళ్ళు విన్ సో అందులో నిఖిలే గెలిచాడు లాస్ట్కి మళ్ళీ నిఖిలే చీఫ్ కంటెండర్ చీఫ్ అయ్యాడు సో ఈ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వెన్ ఎవర్ వెన్ నిఖిల్ సోనియాని తన చీఫ్ కంటెండర్ కింద తనకి కంటెండర్ కింద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇటువైపు సీత తెగ ఇచ్చింది తెగ బాధపడిపోయింది బట్ వెన్ ఎవర్ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ నిఖిలే గెలిచి సోనియా ఓడిపోయిన వెంటనే నిఖిల్ అదే సారీ సీత మళ్ళీ హ్యాపీ ఫీల్ అయిపోయింది వెళ్ళిపోయి అందరి దగ్గరికి వెళ్ళిపోయి నిఖిల్ మ్యాగ్నెట్ ఏదో పెట్టుకున్నట్టున్నాడు పర్మనెంట్ చీఫ్ కింద బికాజ్ ఫస్ట్ వీక్ నుంచి తనే చీఫ్ అవుతూ ఉన్నాడు ఒక క్లాన్కి ఏదో ఒక క్లాన్కి సో ఖచ్చితంగా ఏదో మ్యాగ్నెట్ పెట్టుకుని ఉంటాడని చెప్పి మాట్లాడింది అనమాట సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒకవేళ సోనియా కనుక గెలిచి ఉంటే సీత అది క్యారీ చేస్తూ ఉండేది నెక్స్ట్ నామినేషన్స్లో కూడా నామినేట్ చేసేదేమో మేబీ నిఖిల్ని నా ఫీలింగ్ అయితే బట్ సోనియా ఓడిపోయి మళ్ళీ నిఖిలే గెలిచాడు కాబట్టి సీత బాధ అలా పోయిందనమాట ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సో ఈ ఈ రిలేషన్స్ అవి చూస్తుంటే బిగ్ బాస్లో అంటే బికాస్ చాలా చాలా ఈ అంటే ఎలా ఉన్నాయంటే మరొకటి జరిగింది దాని గురించి కూడా చెప్తాను సో బట్ ఈ రిలేషన్స్ అన్నీ చూస్తే నాకు అనిపించిన కొటేషన్ ముందే చెప్తాను మీకు అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ బిగ్ బాస్లో అన్నట్టే నాకు అనిపించింది ఇంకా ఎందుకనేది మిగిలినవి కూడా చూపిస్తూ ఉంటాను సోనియా అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు బాండింగ్ గురించి మనకు బాగా తెలుసు ఫెవికాల్ బాండింగ్ వాళ్ళది చాలా బాగుంటుంది బట్ వాళ్ళంత క్లోజ్గా ఉన్నా కూడా పక్కకు వచ్చి అభయన మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పుకుంటున్నారనమాట మళ్ళీ నాకు మాట్లాడాలని లేదు కానీ వాడు ఫీల్ అవుతాడంటే మాట్లాడతా అని సోనియా అంటుంది నిఖిల్ వచ్చేమో నన్ను కంట్రోల్ చేస్తుంది నన్ను క నా పర్సనల్ లైఫ్ని కంట్రోల్ చేయడానికి ఆమె ఎవరు ఆమె పర్సనల్ ఇక్కడ ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు ఏమన్నా చెప్పొచ్చు బట్ బట్ నేను సిగరెట్ మానేయాలి నేను సిగరెట్ సడన్గా మానేయాలి అని చెప్పి నన్ను ఎక్కువ ఫోర్స్ చేస్తుంది నా పర్సనల్ లైఫ్లో నా నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతోమంది చెప్పినా నేను వినలేదు సడన్గా ఏమి చెప్తే ఎందుకు మానేయాలి అని అనమాట సో అభయ్ నవీన్ కూడా ఇక్కడ రియాక్ట్ అయ్యాడు ఏమన్నాడంటే అభయ్ నవీన్ సో నిన్ను ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావా అయితే అంటే అవును అన్నాడు ఇదే గుర్తుపెట్టుకో నువ్వు టాస్కుల్లో కూడా అలాగే ఆమె ఏం చెప్తే అది గుడ్డుగా వెళ్ళిపోతున్నావు గొర్రెలాగా వెళ్ళిపోతున్నాం అవి ఏం చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం ఎమోషనల్గా పోతున్నావు కరెక్ట్ కాదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకని చెప్పి అభయ్ నవీన్ ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ని బయటికి తీశాడు నిఖిల్ ఏదో కాపం వచ్చి సోనియా మీద వచ్చి బయటకు వచ్చి షేర్ చేసుకున్నాడు అభయ్ నవీన్తో అభయ్ నవీన్ ఒక పాయింట్ తీసి బాగా చెప్పాడు ఇక్కడ నుంచి నాకు తెలిసి నిఖిల్ ఇది కనుక మనసులో పెట్టుకుంటే సోనియా ఇన్ఫ్లు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎంతో కొంత తనను తను కంట్రోల్ చేసుకుంటూ వస్తాడని నేనైతే అనుకుంటున్నాను అండ్ సోనియా కూడా మోర్ ఓవర్ తనే తెలివైంది అనే ఫీలింగ్లో ఉండిపోతూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉంది బట్ బయట కొంతమందికి ఆల్రెడీ తన తన టీమ్మేట్సే తనకి బాగా క్లోజ్ అయిన అభయ్ నవీనే బయట పెట్టాడు చూడండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి సో చాలామందికి ఆడియన్స్కి కూడా సోనియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ఓకే సో సోనియా కూడా ఈవెన్ సోనియా కూడా అభయనవీన్ దగ్గరికే వచ్చి చెప్పింది నిఖిల్ గురించి ఏమనంటే ఆ శుద్ధపోస మన శుద్ధపోస వాళ్ళందరూ తిన్న తర్వాత తింటాడు ముందు తినడు సో ఎవరో చెప్పినట్టున్నారు నన్ను వచ్చి అడిగాడు ఇలాగ తిన్నావా అని చెప్పి నన్ను అడిగాడు అని చెప్పి చెప్తుంది అనమాట సో నేను మాట్లాడాలని నాకు లేదు నేను మాట్లాడను అన్నట్టు ఇద్దరిద్దరు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఇద్దరిద్దరే వెళ్ళి సారీలు చెప్పుకుంటున్నారు కలుస్తున్నారు అంటే కెమెరాస్ ఉన్నాయి ఆడియన్స్ ప్రేక్షకులు ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనే విషయం మర్చిపోతున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదు అంటే ఒకవైపు వచ్చి మేము మాట్లాడుకుంటున్నారు ఇంకొక వైపు వచ్చి మళ్ళీ కలుసుకుని సారీలు చెప్పుకుని కలిసిపోతున్నారు ఓకే ఇది ఇది ఎంత చూసిన తర్వాత అసలు ఏమవుతుంది ఏంటి ఏం కథ ఇది అనిపించింది అనమాట సో ఈ గుడ్డు కథ ఎక్కడెక్కడికో తిప్పి తిప్పి ప్రేమ కనిపించింది బాధ కనిపించింది కోపం కనిపించింది కుట్ర కూడా కనిపించింది లాస్ట్కి నేనే గెలవాలి అనే ఆలోచనతో కూడా ఇచ్చే ఉండొచ్చేమో మేబీ ఎనీవే ఓకే సో ఇక్కడ మణికంఠ గురించి కూడా మాట్లాడుకోవాలి మణికంఠు పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాడు లాస్ట్లో అంటే అభయ్ నవీన్ క్లాన్లో అభయ్ నవీన్ ఓడిపోయిన తర్వాత టీం కాంతారా ఓడిపోయిన తర్వాత అభయ్ నవీన్ని ఇమీడియట్గా డిజాల్వ్ చేస్తాడు క్లాన్ చీఫ్ కింద బిగ్ బాస్ అయితే నువ్వు క్లా నువ్వు ఇక క్లాన్కి చీఫ్ కాదని చెప్పి చెప్పేశాడు సో ఒక ముగ్గురిని మీలో ముగ్గురు డిసైడ్ అవ్వండి ఎవరైతే పోటీ పడాలో చీఫ్ కోసం అని చెప్పి అన్నాడు బిగ్ బాస్ సో అప్పుడు మణికంటి లోపు హోప్స్ పెట్టేసుకున్నాడు అనమాట నేను ఈసారి అయిపోతాను చీఫ్ అయిపోతాను క్లాన్కి ఈ వీక్ సేవ్ అయిపోతానని చాలా హోప్స్ పెట్టుకున్నాడంట పాపం లాస్ట్లో బిగ్ బాస్ రివీల్ చేసింది ఏంటంటే మీకు మేము మేము మీ క్లాన్ మొత్తానికి కూడా చీఫ్ అయ్యే అర్హత లేదు మీ ఎవ్వరికీ కూడా చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫస్ట్ బిగ్ బాసే అన్నాడు మీలో ముగ్గురు రండి చీఫ్ అయ్యే కంటెండర్షిప్ కానీ మళ్ళీ బిగ్ బాసే అన్నాడు మీలో ఎవరో చీఫ్ అయ్యే చా అర్హతలు కోల్పోయారని ఎందుకు ఎందుకు అన్నాడు అంటే బిగ్ బాస్కి కూడా పిచ్చి రేపాడు అభయ్ నవీన్ అందుకే అనమాట బిగ్ బాస్ నువ్వు అసలైన బిగ్ బాస్ అని బికాస్ బికాజ్ బిగ్ బాస్ని నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఓ తిడుతూనే ఉన్నాడు బిగ్ బాసా బిగ్ బయాస్డ్ బోసా కన్ఫ్యూజన్ బోసా ధమాక్ లేని బోసా అని చెప్పి అభయ్ నవీన్ తిడుతూనే ఉన్నాడు బిగ్ బాస్ని సెటైర్లు వేస్తూనే ఉన్నాడు నిజంగా బికాజ్ ఆ స్క్రిప్ట్ అర్థం కావట్లేదు అనమాట అంటే సడన్గా ఒకసారి ఒక ట్విస్ట్ చెప్తాడు ఒక ఒక టాస్క్ పెడతాడు ఒకటి ఇది పెడతాడు పెట్టిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేసరికి ఈ రిజల్ట్ కోసమా మేము ఎంతసేపు ఇంత రోజంతా కష్టపడింది అని చెప్పి ఒక ఐడియానైతే వచ్చింది ఈవెన్ అభయ నవీన్ కూడా అంటూ ఉన్నాడు అనమాట ఏంటి దీనికోసమా మేము ఎంత కష్టపడి ఎంత చేసింది ఏం చేస్తున్నాడు మళ్ళీ ఎంత చేసిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడం పోనీ ముందుగా వీళ్ళు వీళ్ళ గుడ్లు ఎక్కువ ఉన్నప్పుడు అనౌన్స్ చేయచ్చు కదా విన్నర్ అని చెప్పి వాళ్ళ దగ్గర అంతా అయిపోయాక వాళ్ళు వాళ్ళ దగ్గర ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రమే అనౌన్స్ చేసి వాళ్ళని విన్నర్ కింద ప్రకటిస్తున్నాడు ఇది ఖచ్చితంగా బయాసుడు బాసు వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉంటాడని చెప్పి అభయ్ నవీన్ అయితే గట్టిగా బిగ్ బాస్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు దానికి బిగ్ బాస్ కూడా హర్ట్ అయిపోయి పిచ్చెక్కిపోయాడు బిగ్ బాస్ పిచ్చెక్కిపోయి వచ్చి డోర్స్ ఓపెన్ చేసి ఎవరన్నా బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే బయటికి పోండి అని చెప్పాడు అనమాట బట్ అభైన్ అవేన్ ఇక్కడే ఇక్కడే తను తెలివితేంటే సైలెంట్గా నిలుచున్నాడు ఏమీ చేయను అమాయకుళ్ళ నాకేం తెలియదు నాకేం తెలియదు ఎవరు వచ్చి అడిగినా నాకేం తెలీదు నాకేం తెలీదు నేనేమనట్లేదు బిగ్ బాస్ అని అంటున్నాడు అనమాట అండ్ ఈవెన్ బిగ్ బాస్కి కూడా అన్నాడు ఏమని అన్నాడంటే ఒకవేళ నేనే తప్పు చేస్తే పిలవండి నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి నేను మాట్లాడతా నేను నిజంగా జెన్యున్గానే అన్నాను ఆ మాటలన్నీ బయటికి వెళ్ళిన ఇంటర్వ్యూల్లో కూడా అదే మాట అంటాను అని అంటున్నాడు అనమాట సో నిన్న మాత్రం అభయ్ నవీన్ అంటే అభయ్ నవీన్ చేసింది గొప్ప పని అయితే కాదు కానీ బిగ్ బాస్కి పిచ్చెక్కించిన తీరు చాలా బాగా నచ్చింది అనమాట బిగ్ బాస్ పిచ్చెక్కిపోయి తన డెసిషన్సే తను రెండు మూడు సార్లు మార్చేసుకున్నాడంటే అర్థం చేసుకోండి అభయ్ నవీన్ నిజంగా ఈసారి బిగ్ బాస్ బిగ్ బాస్ కంటే పెద్ద బిగ్ బాస్ బయట జనాలు మాత్రం అదే మాట అనుకుంటారు ఈ ఒక్కరోజుకి సో ఎనీవే సీత ఫీల్ అయింది అని నాకు బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ కొంచెం ఈ దాన్ని ఏమంటారంటే టాస్క్ అయిపోయిన తర్వాత ఒరిజినాలిటీస్ బయటపడుతున్నాయి మళ్ళీ ఓకే సోనియా విన్నాం లేదు కదా నేను హ్యాపీ ఇదే అనమాట అంటే యష్మి ప్రేరణ కూడా ఈ డిస్కషన్స్ ఇవే నడుస్తున్నాయి వాళ్ళ మధ్య ఏంటి ఏంటి ఇదేంటి అదేంటి అని చెప్పి సో బేసికల్లీ ఇదంతా నడిచినంతసేపు కూడా ప్రేరణను అయితే మేము ఒకటి గమనించాం ఏంటంటే ఆమె నిజంగా ఆమె హ్యాండ్స్కి కాపాపం రెడ్ రెడ్డిష్గా అయిపోయినాయి నిజంగానే ఆ ఫిజికల్ టాస్క్లో ఏం జరిగిందనేది ప్రేరణ కూడా షేర్ చేసుకుంది విష్ణుప్రియ వచ్చి బలవంతంగా ఇలా పట్టుకుని ఇలా స్క్రాచ్ చేసింది ఫోర్స్ఫుల్లీ చాలా కోపంతో హెయిట్రేడ్తో వచ్చి ఫోర్స్గా ఇలా అంది అని చెప్పి అది కూడా మేము క్లిప్లో కొంచెం ఆ ఫోర్స్ చూసాం అంటే చేయి పట్టుకుని బలవంతంగా ఇలా అనడం చూసాం సో దాని గురించి ప్రేరణ చెప్తుంది అండ్ ప్రేరణ హ్యాండ్స్ కూడా రెడ్డిష్గా అయిపోయినాయి ఈ టాస్క్లో సో ప్రేరణ ఇదైతే షేర్ చేసుకుంది అండ్ యష్మి కూడా వీళ్ళు ఈ పృథ్వీ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు పృథ్వీ మరీ విచక్షణ లేకుండా ఇసిరేశాడు అమ్మాయిల్ని అని చెప్పి సో దీని గురించి నాగార్జున ఎవరెవరికి నాగార్జున గారు వార్నింగ్ ఇస్తారు అనేది అయితే మనం వెయిట్ చేయాలన్నమాట సో నా ఉద్దేశంలో అయితే వార్నింగ్స్ అందుకునే వాళ్ళు మేజర్లీ పృథ్వీ అందుకుంటాడు ఎందుకంటే మరి కొంచెం లేడీస్ అని చెప్పి కొంచెం సున్నితంగా ఉండాలి లేడీస్ని కూడా తను గేమ్ వచ్చేసరికి ఎవరైనా ఒకటే నేను యానిమల్ నేను నేను ఎవరినైనా ఒకలాగే ట్రీట్ చేస్తా అన్నట్టు జిగ్ జిగ్ అని చెప్పి వారిలోకి దిగినట్టు దిగుతున్నాడు సో అది నాకు తెలిసి వా నాగార్జున గారు వార్న్ చేస్తారు అండ్ సోనియా కూడా ట్రిగ్గర్ చేసింది కాబట్టి మొన్న దాని గురించి నేను ఎపిసోడ్లో మాట్లాడుకున్నారు యష్మి ఒక మాట అంది ఏమందంటే తను తనకి అదే తను వీళ్ళతో మంచి రిలేషన్లో ఉంది అది మదరా సిస్టరా లేకపోతే ఏదో మనకు తెలియదు కాకపోతే ఎవరైనా కూడా మంచి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు ఎప్పుడైనా అగ్రెసివ్ అవుతున్నప్పుడు కంట్రోల్ చేసుకుంటారు ఈవెన్ ఆ క్లాన్ మెంబర్స్లో కూడా చాలామంది లాస్ట్ టైము దాన్ని ఏమంటారు నామినేట్ చేశారనమాట పృథ్వీని అగ్రెసివ్ అవుతున్నావు బాగా అని చెప్పి నామినేట్ చేశారు మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళే ఆ క్లాన్ మెంబర్సే పృథ్వీ ఎంత అగ్రెసివ్ అవుతున్నా ఎల్లు వెళ్ళు నీ ఇష్టం అలాగే ఆడు అని చెప్పి చెప్పడం అది తప్పు అనిపించింది అనమాట అంటే మన మీదకే అగ్రెసివ్ అయితే మనం అగ్రెషన్ అయితే అది మన మీద కాపాడుతుంటే మనం నామినేట్ చేస్తాం పక్కోడి మీద కోప కాపాడుతుంటే కమాన్ 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 అని ఎంకరేజ్ చేస్తాం అనమాట సో ఈ విషయాల గురించి నాకు తెలిసి పృథ్వీని సోనియాని నామినేట్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అండ్ ప్రేరణ గురించి కూడా ప్రేరణ విష్ణు మధ్య కూడా ఇది నడిచింది కదా ఈమె క్యారెక్టర్లెస్ అంది ఆమె పతివ్రత అంది సో ఇద్దరి గురించి కూడా ఒక టాపిక్ రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ మోర్ ఓవర్ అబ్బాయి నవీన్కి మాత్రం నాగార్జున గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉంది బికాజ్ బిగ్ బాస్ రూల్స్ కాబట్టి అత్త దారిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా జీత విచ్చినోడి మీద జోకేస్తే జీవితం తలకిందులైపోద్దని సో అది జరుగుద్ది కాబట్టి సో అభయ్ నవీన్ కూడా గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ అయితే ఉంది నాగార్జున సో ఇవైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట వీళ్ళ గురించి అయితే గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆదిత్య ఓం ఏం లేదు స్క్రీన్ ముందు ఏం కనిపించలేదు మిగిలిన వాళ్ళు ఓకే అండ్ నబీల్ గుడ్ ప్లేయర్ వీళ్ళందరూ నిన్న నిన్న ఎపిసోడ్లో అయితే ఇది కనిపించింది రేపు మరి నాగార్జున గారు రోజు ఎపిసోడ్లో ఏం చెప్తారనేది రేపు మనం మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్